హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అసలు నన్ను గుర్తుపెట్టారా అండి? ఆఫ్టర్ లాంగ్ లాంగ్ బ్యాక్ అండి నేను చేసే వీడియోస్. సో ఏంట్రా అంటే, కొన్ని కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను. సో అందుకోసం అట్లా లేట్ అయిపోయింది. సో పర్వాలేదండి, ఈ రోజు నుంచి మనం ఫ్రైడే నుంచి వీడియోస్ తీసుకుందామండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎట్లా ఉన్నారండి? ఏంటి సంగతులు, ఎట్లా ఉన్నారు అందరూ? అందరు భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుందామండి. ఓకే, నేను బాగున్నాను, మీరందరూ బాగుంటారని కోరుకుందామండి భగవంతుడిని. సో ఇప్పుడు ఏంటో, బయట అంతా వైరల్ ఫీవర్ అంటున్నారు. సో అందరు పిల్లలు, అందరు పెద్దవాళ్ళు, అందరు జాగ్రత్తగా ఉండండి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో వన్స్ మోర్ మనం చాలా రోజుల తర్వాత కలిసినట్టు ఉన్నాము. సో నాలో చేంజెస్ మీకు తెలిసే ఉంటుంది. కళ్ళద్దాలు వచ్చాయి అండి, కళ్ళద్దా స్పెక్స్ ఒకటి వచ్చాయి. అది ఎందుకు వచ్చింది అంటే, కొంచెము కన్ను రెడ్నెస్ అయిందండి చాలా వరకు. సో రెడ్నెస్ అయితే నేను మనం కళ్ళద్దాలు పెట్టుకోకుండా మెయింటైన్ చేశాను. ఏమవుతుందిలే అనుకున్నాను, కానీ ఏమైంది అంటే ఆ కన్ను కొంచెం రెడ్నెస్ బాగా వచ్చిందండి. ఆ రెడ్నెస్ తగ్గట్లేదు, 15-20 డేస్ అయినా కూడా నాకు ఆ రెడ్నెస్ తగ్గట్లేదు. సో కొంచెం నేను బాగా మంచి ఫుడ్ అవన్నీ తీసుకున్నాను. సో ఫుడ్ అవన్నీ దాని గురించి అన్నీ మీకు వివరంగా చెప్తానండి. కానీ అయితే కళ్ళద్దాలు పెట్టుకోమని డాక్టర్ చెప్పారు నాకు. సో డాక్టర్ అంటే మన కళ్ళ డాక్టర్ అని చెప్పారు. సో ఇదిగోండి, సో నాకు రావటమే -1 వచ్చేసింది, -1 ఎంతో వచ్చిందండి. సో అందుకోసం కళ్ళద్దాలు అయితే కంపల్సరీ అని చెప్పేశాడు. ఓకే అని, ఇంకా తప్పదు కళ్ళద్దాలు పెట్టాల్సిందే అన్నారు. సో ఓకే పెడతాం ఓకే అని చెప్పి స్టైల్గా ఉంటుందేమో అనుకున్నాను, కానివ్వండి ఇంత ఇరిటేషన్ వస్తుందని ఊహించలేదు. ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే బాగానే ఉంది, కానీ ఇదంతా కూడా నాకు చాలా ఇరిటేషన్ వస్తుందండి. మనం వంట చేసేటప్పుడు, అవన్నీ చేసేటప్పుడు అంతా కొంచెం ఇరిటేషన్ వస్తుంది. సో ఇంకా తప్పదు కదండి మనం కళ్ళద్దాలు వచ్చేసింది అంటే. వాళ్ళు ఏం చెప్పారంటే, లాంగ్ సైట్ వచ్చింది మేడం అని చెప్పారు. లాంగ్ సైట్ వచ్చింది కానీ నాకు తెలియలేదు, నేను తెలుసుకోవటం చాలా లేట్గా తెలుసుకున్నా. దానివల్ల ఏమైందంటే కన్నుకి ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ వల్ల కన్ను అసలు రెడ్నెస్ రెడ్గా ఉండేదండి. ఇట్లా మార్నింగ్ ఓపెన్ చేస్తే చాలు, కళ్ళంతా ఫుల్ రెడ్నెస్గా ఉండింది. సో అందుకోసమని ఇంకా ఎన్ని డాక్టర్స్ దగ్గర హోమియోపతికి వెళ్ళాను. హోమియోపతిలో తీసుకున్నానండి మెడిసిన్, మా అన్నయ్య గారు ఇచ్చారు. సో దానివల్ల నాకు బెటర్ అయింది. అదే కాక నేను మన మల్కాజ్గిరిలో మయూరి షాప్ ఆపోజిట్ పైన పద్మావతి ఇన్స్టిట్యూట్ సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడికి వెళ్ళి చూపించుకొని కళ్ళద్దాలు పెట్టిన తర్వాత కంటిన్యూగా నేను పెట్టిన 3 డేస్కి మెల్లమెల్లగా తగ్గిపోతుందండి. సో కళ్ళు ఏదొచ్చినా మనకు జాగ్రత్తనే ఉండాలి. సో కళ్ళు ఇంకా ఇంపార్టెంట్, కానీ నేను భయపడి ఎందుకు ఈ రెడ్నెస్ తగ్గట్లేదు ఎందుకు అని భయపడాను. కానీ కొంచెం నేను కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ అవన్నీ కూడా కొంచెం నా ఫుడ్ అలవాట్లు కూడా కొంచెం మార్చుకున్నానండి. సో అన్నీ మార్చుకొని ఒక విధంగా నేను కళ్ళు అయితే తగ్గించుకున్నాను. సో ఇందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు. కొన్ని రోజులు మా అత్తగారు వాళ్ళు వచ్చారు, కొన్ని రోజులు నేను బిజీగా ఉంటాం, కొన్ని రోజులు నా కన్ను ప్రాబ్లము, ఇన్ని వరుసగా ఇట్లా వచ్చిన వల్ల వీడియోస్ పెట్టలేకపోయానండి. సో కొంచెం ఇప్పుడు తగ్గింది కదా, మళ్ళీ స్టార్ట్ చేసుకుందాము మంది అని చెప్పి నేను మళ్ళీ మొదలుపెట్టానండి. సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు వీడియోని షేర్ చేయండి నేను చేసే వీడియోస్. ఓకే, చాలా రోజులు అయిన తర్వాత ఒక మంచి పికిల్తో నేను వచ్చేసానండి. ఇన్స్టెంట్ మాగాయ పచ్చడి ఎలా చేయాలి ఇన్స్టెంట్గా. ఇప్పుడు మాగాయ పచ్చడి అంటే మనం ఖచ్చితంగా ఎండలో పెట్టాలి, ఎండాకాలమే రావాలి, అన్నీ ఇన్ని ఉంటాయి. ఎండాకాలంలోనే మనం మాగాయ పచ్చడి పెట్టుకోగలుగుతాము అని అవన్నీ ఉంటాయి కదా. సో ఎనీ టైం మామిడికాయ దొరికితే మనం పెట్టేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్గా మనం మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి, దానికి ఏమేం కావాలి అనేది నేను ఈజీ మెథడ్లో చెప్పిస్తానండి. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం.
ఓకే అండి, మనం నేను చెప్పినట్టు ఇన్స్టెంట్ మాగాయ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఏం లేదండి, మేము బయట కాయలు వచ్చాయండి, మామిడికాయ పునాసకాయలే వస్తున్నాయి. సో పునాసకాయలతో కూడా మామిడికాయ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ కాయకి మెయిన్ కావాల్సింది పులుపు. సో పులుపు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో అందుకోసం పునాసకాయలు తీసుకుంది, మా అక్కయ్య తీసుకుంది, నేనైతే తీసుకోలేదు, మా అక్కయ్య తీసుకుంది. సో మా అక్కయ్య చేసేయమంటే నేను చేసిస్తున్నాను. సో ఏంటి, పునాసకాయలు ఇంత ఇంత కాయలే, చక్కగా పీల్ చేసి పెట్టేసుకోండి. మామిడికాయలన్నీ ఇట్లా పీల్ చేసి పెట్టేసుకోండి. ఇదిగో ఇదిగోండి, ఇలా పీల్ చేసేసుకోండి. సో నేను సేమ్ మనం మాగాయకి ఎలా ఎలా చేసుకుంటామో అంతే చేసుకుంటాము, కానీ ఇన్స్టెంట్ దీన్ని మనం ఎండలో పెట్టక్కర్లేదు. సో ఎండలో అంటే నేను ఏం చేశానంటే పొద్దున్న తరిగాము, ఉప్పులో వేసేసాను. ఇదిగోండి, ఉప్పులో ఇట్లా ముక్కలు తరి పెచ్చు తీసేసి ఇట్లా ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. సో ఉప్పు పసుపు వేసి పెట్టేస్తే ఈ వాటర్ ఇంత వచ్చింది. అంటే వాటర్ అంటే మనకు ఊట ఇంత వచ్చింది. 8 కాయలకి ఈ ఇన్ని ముక్కలే అయినాయి, ప్లస్ ఇంతే ఊట వచ్చింది. సో దీనికి కాదు ఉప్పు వేసి నానబెట్టేశాను. మధ్యాహ్నం ఏం చేశాను, కాసేపు ఎండలో కూడా మన ఇంట్లో ఉన్న బాల్కనీ ఎండ చాలు. సో ఆ బాల్కనీలో ఇవన్నీ ఇట్లా ముక్కలు వేసేసి ఇట్లా పెట్టేశానండి. ఇది కొంచెం చూసారా మెత్త మెత్తగానే ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. మనం ఎండాకాలం పెద్ద మాగా ఎలా పెట్టుకుంటాం, ఫుల్ ముక్క ఎండితే కానీ మాగా పెట్టుకోలేము. దీనికైతే ఇన్స్టెంటే కదా, సో మనం గంటలోనే చేసేసుకోవచ్చు. సో నేను పొద్దున్న 10:00కి ఉప్పులో వేసి పెట్టేశాను. ఆ ఉప్పులో వచ్చిన నీళ్ళేమో ఇవ్వండి. సో మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ దీనికి కావాల్సింది ఉప్పు, అదే మామిడికాయ ముక్కలు వేసి పెట్టేసుకున్నాం, యాజ్ యూజువల్ కారము, కొంచెం ఆవు మెంతుపిండి, ఆవాలు, ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందామండి. అంటే వచ్చావా బాబు? ఓకే అండి, ఇదిగోండి ఆవాలు మంచిగా చిటపటలు, ఇదిగో సౌండ్ వినపడుతుందా, చిటపటలు చిటపటలు అనే వరకు ఆవాలని వేయించుకుందాం అండి. ఇది కూడా డ్రై రోస్టే, ఇదిగోండి ఇది కూడా డ్రై రోస్టే. సో దీన్ని మనం ఆపేసుకుందాం, ఆపేసుకొని 2 చల్లారిన తర్వాత 2 మిక్సీ వేసేసుకుందాం. 2 కలిపైనా వేయచ్చు, విడివిడిగా కూడా వేయచ్చు అండి. సో నేను 2 కలిపేసాను, ఏం కాదు. సో 2 కలిపేసి మిక్సీ వేసేసుకుందాము చల్లారనిండి. ఇంత లోపల మనం ఒక బాండి పెట్టుకొని ఇట్లా ఆయిల్ పోసి పెట్టుకోండి. ఈ మాగాయకి కావాల్సినంత నూనె పోసేసి, ఎందుకంటే మాగాయ నూనె పోపు మాత్రం చల్లారిన తర్వాతనే వెయ్యాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. సో అందుకోసం అండి నేను ఆయిల్ పెట్టేశాను ముందరే. ఇదిగోండి ఖచ్చితంగా అంత ఆయిల్ పడుతుందండి, ముక్కలు చున్నాకి ఇంతే అనిపిస్తుంది కానీ ఆయిల్ కూడా అంతే పడుతుంది. సో మన ఆయిల్ అయితే ఇంత పోసుకున్నాను. ఈ నూనె వేడి అయ్యే లోపల ఇంత లోపల మనం పోపు వేసుకుందాం. పోపులో ఏం అక్కర్లేదండి, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుంటే చాలు. నూనె కాగిపోయిందండి, ఇదిగోండి నూనె కాగిపోయింది. కాగిపోయిన తర్వాత వీటిలో ఆవాలు, అంతే, ఓన్లీ ఆవాలు, ఎండుమిరపకాయలు. ఎందుకు నేను ఫస్ట్ వేసేస్తున్నానంటే, నేను చెప్పాను కదండి ఫస్ట్ ఎందుకు వేయాలి అంటే మన మాగాయకి నూనె చల్లారాలి. సో అందుకోసం అండి ఫస్టే మాగాయకి నూనె వేసుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు చిటపట్ల అంటున్నాయి, సో దీనికి సరిపడే ఎండుమిరపకాయలు. ఇంగువ మన ఇష్టం అండి, ఇంగువ అనేది మీ ఫ్లేవర్, మీకు నచ్చినట్టు ఇంగువ వేసుకోండి. కానీ కూడా దీనికి ఎక్కువ ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది. సో మంచిగా ఇంగు అయితే వేసుకోండి. ఇంగు వేసేసాను. సో మనం ఇది ఆపేద్దాము, అంటే ఎక్కువసేపు నూనె అవి ఉంటే ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయి. సో మనం ఇట్లా ఆపేసి దీన్ని కలిపెట్టేసుకుందాం. ఇది చల్లారుతూ ఉంటుంది,
ఇది చల్లారుతూ ఉంటుంది. ఇంత లోపల మనం ఆవాలు మిక్సీ వేసేసుకుందాం. సో ఇదిగోండి నూనె అయితే చల్లారిపోయింది. ఇట్లా చల్లారిపోయిన తర్వాతనే మనం నూనెని పచ్చళ్ళలో వేయాలి. సో అది నూనె చల్లారుతుంది. ఇంత లోపల మనం మాగా ఎలా చేయాలో చెప్తున్నా. నేను ఆవాలు మెంతులు వేయించుకున్నది ఇట్లా పొడి చేసుకున్నాను చూడండి, ఇలా పొడి చేసుకున్నా. ఈ పొడి మొత్తం పడుతుంది. సో ఇది దీంట్లో వేసేసుకుందాం. ఈ చిన్న మిక్సీ మాత్రం సూపర్ పనిచేస్తుందండి, ఎక్సలెంట్. సో ఈ ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కారం, కారం మీ ఇష్టం అండి. కారం ఏది వేసుకోవాలంటే వేసుకోండి. మామూలుగా అయితే 3 మ్యాంగోస్ అంటారు. సో మన ఇష్టం. దీనికి ఒక గ్లాస్ కారం పడుతుంది. సో ఈ గ్లాస్ అంటే ఈ మిషన్ది తీసేసుకుంటాను. సో కొంచెం ఎర్ర అంటే కొంచెం కారం తక్కువ ఉంది, కొంచెం కారంది కలిపేసుకొని మనం చేసేసుకుందాము. ఇదిగోండి నేను ఇంత కారం తీసుకున్నాను, ఈ గ్లాస్ అంత కారం ఈ ముక్కలకి. సో మీరు కూడా ఇదే రేషియోతో తీసుకోండి. మీ కారం చూసుకోండి ఎంత కారం కావాలో, ఎంత కారం మీరు పడుతుందో. కానీ ఏంటంటే కాయలు పుల్లగా ఉన్నప్పుడు మనం కారంలో ఎక్కడ వెనక్కి స్టెప్ వేయలేము. సో అందుకోసమని మీరు ఎంత కారం కావాలో అంత తీసేసుకోండి. ఈ రెండు ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. ఈ రెండుని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఊట ఉంది చూసారా అండి, ఈ ఊటని ఇట్లా వడబోసుకోండి. ఏమన్నా అంటే కొంచెం బయట పెడతాం కదా ఎండకి, కొంచెం ఏమన్నా దుమ్ము పడకుండా. సో ఈ వాటర్ మాత్రం ఇట్లా ఫిల్టర్ చేసేసుకోండి. దీంట్లో మెయిన్ కావాల్సింది మనకు ఊటే. ఊట. సో ఇవి ఈ ఊటలో ఈ కారము మెంతి పిండి ఆవు పిండి రెండు కలిపేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకోండి. పేస్ట్ చేసేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఉప్పులో నానబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసుకోండి. వేసేసుకొని ఇవి రెండు కలిపేయటమేండి. ఇప్పుడు ఇది అంతా దీంట్లో కలిపేసుకోవాలి. చూసారా అసలు ఎల్లో రెడ్ కాంబినేషను సూపర్ ఉంది. సో మొత్తం కలిపేసుకోండి. సో అండి మనం కలిపేసుకుందాం చూడండి చక్కగా. ఆ ఊట అంటే మామిడికాయలో వచ్చిన జ్యూసు, ఆవు పిండి, మెంతి పిండి, ముక్కలు అన్నీ కలిపేసుకొని మెత్తగా ఇట్లా కలిపి పెట్టేసుకుంటే మనం ఇప్పుడు ఆయిల్ దీంట్లో పోసేద్దాం. సో ఇగోండి మెల్లగా కొంచెం కొంచెంగా పోసుకోవచ్చు. ఈ వేడి నూనెని ఇట్లా పట్టేసుకోండి. కొంచెం కొంచెంగా ఒక చిప్ప కరెక్ట్ పెట్టుకోండి. సో కలుపుకుంటూ ఇగో ఇలా పోసేసుకోండి. ఇలా కలిపే ఇట్లా పోసుకుంటూ ఉంటే అది లోపల నుంచి నాంతుందండి ముక్క. సో ఇంకా బాగుంటుంది ఇన్స్టెంట్గా, వెంటనే పచ్చడి ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ దీనికే మంచి ఘాటు వస్తుంది. సో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి అమృతంలాగా ఉంటుంది. సో నేను మీకు ఇది కలిపేసి చూపిస్తాను. సో ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది, గుమ్మగుమ్మలాడుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా మన పచ్చడి, చూసారా సూపర్ ఉంది అసలు. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇలా అండి మన ఇన్స్టెంట్ మాగాయ్ అంటారు దీన్ని. సో సూపర్ ఉంది, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, పునాసకాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉన్నాయి. 4 ఏం లేదు, కాయలు తరిగి ఉప్పులో వేసి ఒక 1 అవర్ అయిన తర్వాత ఇట్లా పిండేస్తే వాటర్ వస్తుంది. దాన్ని ఒక క్లాత్ అక్కడ మీ బాల్కనీలో 1 నిమిషం ఎండలో పెట్టుకోండి. సో ఎండలో పెట్టేసుకొని దీంట్లో ఆవు పిండి, మెంతి పిండి, కారం అంతే, పోపు వేసుకోవటమే. మన ఇన్స్టెంట్ మాగాయ్ రెడీ అయిపోయిందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇది 8 కాయలకు వచ్చిన మాగాయ్ పచ్చడి అండి. ఇది 8 కాయలకి వచ్చిన మాగాయ్ పచ్చడి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది. వేడి వేడి అన్నం కానీ, దోశ, ఇడ్లీ వేటికి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదిగోండి నేను ఇంకొక అప్డేట్ ఇద్దామనుకుంటున్నాను.
నా విషయంలో నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే నా గురించి తెలుస్తుంది, నేను కొంచెం లావుగా ఉండేదాన్ని. సో ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. సో వెయిట్ లాస్లో నేను ఇది ఒక జర్నీ చేస్తున్నాను. దీంట్లో నేను మెయిన్గా కాఫీ టీ అన్నీ మానేశానండి. దాని బదులు ఈ ఎఫ్రెష్ అని ఇట్లా మాకు టీ లాగా ఇస్తారు. ఇది తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నన్ను పాత వాళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది నా గురించి, నేను ఎంత కొంచెం లావుగా ఉండేదాన్ని. చాలా వరకు కొంచెం ఆల్మోస్ట్ తగ్గుతున్నాను. సో దీని విశేషాలు ఏంటి, ఎట్లా తాగుతున్నావు, ఎందుకు తాగుతున్నావు, ఇది తాగు వల్ల నేను ఏమేమి వస్తుంది అనేది మీకు మెల్లమెల్లగా వీడియోలో ఒక్కొక్క పాయింట్గా నేను చెప్తానండి. సో నేనైతే కంప్లీట్గా కాఫీ టీ అయితే మానేశానండి. కంప్లీట్ అసలు కాఫీ పొడి కూడా తేవట్లేదు. సో మీరు కూడా ఒకసారి నేను ఏం చెప్తాను ఈ డీటెయిల్స్ అయితే మీరు చూడండి. నా పాత వీడియోస్లో చూస్తే మాత్రం నేను ఎట్లా ఉన్నా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా బ్రేక్ వచ్చినాయి నా వీడియోస్ అనేసి. నేను ఏంటంటే బిజీగా ఉన్నానని చెప్పాను కదండి. సో దాని ముందరే నేను స్టార్ట్ చేశాను. సో నాకు రిజల్ట్ 2 మంత్స్లో ఎంత చాలా చేంజెస్ ఉన్నాయి నాలో. సో పాత వీడియోస్ చూసే వాళ్ళకి కానీ తెలీదు, సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అందుకోసమే నేను ఏం చేస్తున్నాను, దాంట్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా. సో వెయిట్ లాస్ జర్నీలో సో అది ఏంటి అనేది నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క బిట్గా మీకు ఇస్తూ ఉంటాను. ప్రస్తుతమైతే నేను ఎఫ్రెష్ తాగుతున్నాను, నో కాఫీ నో టీ ఇవే చేస్తున్నానండి. సో దీనిపైన రిజల్ట్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది. సో మీకు అన్ని డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్లో పెట్టండి, నేను ఏం చేస్తున్నా ఏంటి అనేది మీకు నేను చెప్తాను. సో ఇది అండి ఇవాళ మన మాగా అయితే సూపర్ వచ్చింది, ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదే అండి మన వీడియో, ఫస్ట్ వీడియో ఇవాళ. చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఫస్ట్ వీడియో పెట్టాను. సో మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.